ఇబ్రహీంపట్నంలోని సమీపంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణ గోదావరి నవహారతులు నిర్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సంబంధిత శాఖల అధికారులతో కలిసి పవిత్ర సంగమ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద నవహారతుల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అనుగుణంగా పవిత్ర సంగమ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పవిత్ర సంగమ ప్రాంత అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ అధికారులు, ఇరిగేషన్ సిఆర్డీఏ, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇబ్రహీంపట్నం నుండి పవిత్ర సంగమం వరకు సుమారు 1.7 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిని అభివృద్ధి చేయడంతో భవిష్యత్తులో రోడ్డు దెబ్బతినకుండా కాలవగట్లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శానిటేషన్, భక్తుల భద్రత వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. మొదలు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన తర్వాత మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దసరా లోపు ఇక్కడ కృష్ణహారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయంటే రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి, చేంజింగ్ రూమ్స్ పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ హారతులకు కావాల్సిన పంట్లు లాంటి ఇతర అవసరాలు ఏమిటి అనేది అన్ని శాఖల వాళ్ళతో పాటు ఒక ఇన్స్పెక్షన్ ఈరోజు రావడం జరిగింది. మొన్ననే మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారు వారి డిపార్ట్మెంట్స్కి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు హారతులకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఒక ముహూర్తం ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అండి. చేసేస్తాం తొందరగా.